విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఫ్లకార్డులతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లవర్పు అశోక్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల మాఫియా ఫీజులు దందా కొనసాగిస్తున్నారని ఆన్లైన్ తరగతుల పేరుతో కొనసాగిస్తున్న మరియు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టాలని లేని పక్షంలో గుర్తింపు రద్దు చేయాలన్నారు. కార్పొరేటర్ ప్రైవేట్ విద్యా సంస్థలు అక్కున చేర్చుకుని వాటికి కొమ్ము కాసే ఉద్యమం తప్పదన్నారు. అలాగే ఆన్లైన్ అడ్మిషన్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్న విద్యా సంస్థల అధినేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు స్థానిక ఆత్మకూరు ఎంఆర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు దందా పేరుతో ఈ రోజు ఆన్లైన్ క్లాసులు పేరుతో ఫీజులు దందా కొనసాగిస్తా ఉన్నాయి. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు పాదయాత్రలో చెప్పిన కార్పొరేట్ విద్యా సంస్థలపై ఉక్కుపాదం మోపుతానని, అసెంబ్లీలో చెప్పిన ఈరోజు ఉక్కుపాదం మోపుతానని, ప్రమాణ స్వీకారం చెప్పిన ఈరోజు ఉక్కుపాదం మోపుతానని ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క పాదాల చెంత చేసిందని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు రాజకీయ ముసుగులు ఏ పార్టీ అధికారం నుండి ఆ పార్టీకి వదంతులు బలుకు తొత్తులుగా మారుతున్నటువంటి ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళు చట్టాలను చుట్టాలుగా మార్చుకుని ఈరోజు కార్పొరేట్ ఫీజులు దందా వసూలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కూడా పట్టించుకున్న పాపం పోవడం లేదు. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇల్లు కట్టడమే కష్టంగా ఉన్న రోజుల్లో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పనిచేసినటువంటి లెక్చరర్స్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఫీజులు దందా కోసం అయితే ఎంత పాకులాడు పడతారో జీత బద్దాలు చెల్లించాల్సిన రోజుల్లో ఈ రోజు జీతాలు చెల్లియకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడతారు. ఏదైతే అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు, ఒకవేళ అమ్మినా ఎంఆర్పీ రేటుకి అమ్మాలనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఫీజులు దందానే కాకుండా విద్యను వ్యాపారం చేసుకుని వాడుకుని వదిలేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి ఏబీవీపీ ఆత్మకూరు శాఖ తరఫున ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి అయినా నిద్ర మేలుకొని ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రికి ఏం చదివారో కూడా లెక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ యొక్క నిర్ణయాన్ని కానీ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ మీద స్పష్ట నిర్ణయం రాకపోతే రాబోయే రోజుల ఉద్యమం తీవ్రం చేస్తాం. రాబోయే 24 గంటల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి దీక్షకు సిద్దమవుతా అని చెప్పేసి ఏబీవీపీ ఆత్మకూరు శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం.